పగలేస్తుంది. ఈరోజు డబ్బా కూడా తెచ్చుకోలేదు. గ్రూప్లో మెసేజ్ చేద్దాం. నువ్వు తెచ్చినా నాకు ఎప్పుడు పెట్టావని సరిపోయింది, ఎవడో తెలదన్నమాట. సరే మరి బయటికి వెళ్ళి తింటే బెటరేమో. సరే కింద కలుద్దాం. వాట్ ఏ కోయిన్సిడెన్స్, నేను కూడా తెచ్చుకోలేదు. సరిపోయాం అందరం. ఇప్పుడు ఏం తిందాం? బిర్యానీ, బిర్యానీ తిందాం జోన్స్. ఏ ఆపు, డబ్బా ఎగ్గొట్టిన ప్రతిసారి బిర్యానీ తప్ప ఇంకేం తెలియదా నీకు? అంటే బయట ఫుడ్ అంటే బిర్యానీ కా జోన్స్ అని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా, మీల్స్ కూడా తినొచ్చు. ఈరోజు మనం మీల్స్ తింటున్నాం, అది కూడా ప్యూర్ వెజ్ మీల్స్. యా మీల్స్. హే నువ్వు వస్తారా లేదంటే లేదు, మేము వచ్చేస్తాం ఫ్రెండ్స్. గుడ్, వెళ్దామా? అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఎట్లా పోదాం? ఏం తిందాం? బిర్యానీ, బిర్యానీ తిందాం జోన్స్. ఏ నేను చెప్పా కదా మీల్స్ అని. గాయ్స్ ఈరోజు మనం మీల్స్ తిన్నాం, అండ్ అది కూడా వెజ్. ఎస్ వెజ్ తిందాం. ఈరోజు అసలే సాటర్డే, ఈరోజు నేను వెజ్ తిన్నాను. నువ్వు 365 డేస్ పెట్టా తింటావులే, ఈరోజు మనం మీల్స్ తిన్నాం అంతే. అబ్బా మీల్సా, నాకు ముక్కలేంది ముద్దేది కదూ. నేను అదే చెప్తున్నా, బిర్యానీ, బిర్యానీ తిందాం జోన్స్. ఏయ్ ఆపు, నువ్వు ఇంకొకసారి బిర్యానీ అన్నావు అనుకో నువ్వు డ్రాప్ అంతే. ఊరుకో జోన్స్, నువ్వు అలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకోకు. అలా తీసుకోవద్దంటే మనం ఇప్పుడు తినడానికి స్టార్ట్ అవ్వాలి. ఓకే లెట్స్ గో, ఇంత కేడికి వెళ్దాం. ఫస్ట్ కార్ ఎక్కడం చూద్దాం. జోన్స్ బ్రో, జోన్స్ బ్రో, లంచ్కి వెళ్తున్నారా? ఆ అవును. బిర్యానీ తిన్నాకే కదా? కాదు, బిర్యానీ అసలు కాదు. ఫ్రీగా బిర్యానీ ఇస్తారనే సరే అసలు తినం, జస్ట్ మీల్స్ తిన్నాక వెళ్తున్నాం అంతే. మీల్సా? మీరా? ఆ సరే వెళ్ళు. మా వేసిన మీల్స్ తినే ఫేజ్లో కనిపించట్లేదే. జోన్స్ జోన్స్ ఆపాపు. ఏమైంది? రెస్టారెంట్ జోన్స్, అది మిలిటరీ రెస్టారెంట్ అయితే. ఏ బ్రెయిన్ ఉందా? అందులో మీల్స్ ఉండవు. ఉన్నా వద్దులే, అయినా ఈరోజు అసలే సాటర్డే. ఇది కాదులే కానీ, ముందు తెలుగు రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ ఆపుదాం. అవును జోన్స్, ముందు ఉంటుంది. అవును. జోన్స్ జోన్స్ రెస్టారెంట్ తెలుసు, కనబడుతుంది, అందుకే స్లో చేసా. అంటే నువ్వు షేడ్స్ పెట్టుకున్నావు కదా, మొత్తం బ్లాక్గా కనిపిస్తాని చెప్పాను. షేడ్స్ బ్లాక్గా కనిపిస్తే మరి ఇక్కడ వరకు ఎలా ట్రై చేశాను అంటావు? అంటే అది జోన్స్ నెల్లూరు రెస్టారెంట్ అని ఉంది, ఇక్కడ ఉంటాయా మీల్స్? ఎందుకుండో మామ్, మన 100% ఒథెంటిక్, ఇక్కడ తెలుగు ఫుడ్ దొరుకుతుంది. ఆవకాయ పచ్చడి, గోంగూర పప్పు, పాపడితో పాటు ఇలా చాలా ఉంటాయి. సెట్ జోన్స్, సాటర్డే రోజు మంచి మీల్స్ తినిపిస్తున్నావు. తినే ముందు వచ్చింది, పోయి తిందాం కదా, నాకు ఆకలి అవుతుంది. సరే మీరు ఇక్కడ దిగండి, నేను పార్కింగ్ చేసుకుని వస్తా. హే ఇక్కడే ఉన్నారండి, లోపలికి వెళ్ళి ఆర్డర్ చేయాల్సింది కదా. ఏమాట మామ్, నువ్వు అథెంటిక్ ఆంధ్ర మీల్స్ అన్నావు? అక్కడ అథెంటిక్ ఆంధ్ర నాన్ వెజ్ మీల్స్ ఉన్నాయంట. గోంగూర పప్పు పాపడ్ అన్నావు, అక్కడ ప్రాన్స్ ప్రాన్స్ బిర్యానీ ఉంది, తిందామా జోన్స్? అదేంటి, నేను ఇక్కడ తిన్నా లాస్ట్ టైం, ఇక్కడ ఉంటాయి. నేను కూడా తిన్నా కానీ ఇప్పుడు లేదంట. ఎక్కడికి పోదాం జోన్స్? బా ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే రెస్టారెంట్లో బిర్యానీ తిందాం. ఏంటి? నథింగ్ జోన్స్, నథింగ్. ఆడియన్స్కి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తున్నా. ఆ సబ్స్క్రిప్షన్ నోట్కి టైం ఉందిలే, తర్వాత చూద్దాం. అర్జెంట్గా ఎక్కడికైనా పోదాం జోన్స్, నాకు ఆకలి అవుతుంది. నాకు కూడా. నాకు ఆకలి తెచ్చిపోయింది.
ఏంటి? ఆ పోదాం, ఆల్రెడీ పీపుల్ ఆర్ హ్యాంగ్రీ. అదే అదే హంగ్రీ అంటున్నా. పోదాం పదాం. పదండి. జోన్స్ ఆకలైతే జోన్స్ జోన్స్ ఎక్కడో అక్కడ ఆపు జోన్స్, ఇంకొంచెంసేపు అయితే నీరసం వచ్చేలా ఉంది నాకు. నాకు బీపీ లో అయ్యేటట్టుంది జోన్స్. నా కూడా టైం తినకపోతే కళ్ళు తిరుగుతాయి. మన అప్పటి నుంచి కార్లోనే కదా వస్తున్నాము, ఏసీ వేసుకున్న రేటింగ్లో ఉంది, 2 పాయింట్లు డీజిల్ కూడా అయిపోయింది. నేను కూడా మీతో పాటే ఉన్నాను కదా. ఉన్నామా, ఎవరు కాదన్నారు? ఆ మరింకేంటి, ఇంత లేట్ అయితే అని తెలిస్తే ఈరోజు నేను ఫాస్ట్గానే ఉంటుండే. మామ్ టూ మచ్ మామ్ ఇది అయితే. మీరు ఫస్ట్ తినే దగ్గరను చూడండి ప్లీజ్. వచ్చేసాం పదండి, ఇక్కడే ఉంటుంది. మాకు నమ్మకం లేదోరా, ట్రస్ట్ మీ ఇక్కడ ఉంటుంది పదండి. ఓకే లెట్స్ సీ. చెప్పండి ఆర్డర్. ఏమున్నాయి అంటే మీకు ఏం కావాలో చెప్తే, చపాతీ రైస్, కర్డ్ రైస్, బిర్యానీ. సరే, రోటీ విత్ 3 వెజ్ కర్రీస్, తర్వాత 3 ఫుల్ మీల్స్. సారీ సార్, మీల్స్ తప్ప అన్నీ ఉన్నాయి. ఓన్లీ కర్రీస్ నేనేం చేసుకోలేరు బాబు. అవి చపాతీ తీసుకోండి. అందరికి చపాతీ చెప్పనా? జోన్స్ ఇంత ఆకలితోనే ఉంటే చపాతీ ఏంటి మామ్? నాకొద్దు నాకొద్దు. నీకేది కావాలి? నీకేది వద్దు, బిర్యానీ తప్ప. అంతే. సరే మీరు ఏదైనా చెప్పుకోండి. నాకు 2 రోటీ, 1 కర్రీ. నాకు బిర్యానీ. నాకు కూడా. నీకు కూడా బిర్యానీయా? సరిపోయింది, తినండి. ఇందాకే కదా సాటర్డే అది ఇది అన్నావు. అది ఇందాక, ఇప్పుడు బిర్యానీ కావాలి. నాకు కూడా. నాకు కూడా. భయ్యా బిర్యానీ డబల్ మసాలా, లెగ్ పీస్ అండ్ చెస్ట్ పీస్. సార్ ఇంకేమైనా? తిన్నాక ఇంకో బిర్యానీ చెప్తాంలే. నాకు లెగ్ పీస్. నాకు కూడా లెగ్ పీస్. నాకు ఏదో ఒక పీస్ రా బాబు. జోన్స్ అవసరమా చపాతి? బిర్యానీ తినచ్చు కదా. ఇట్స్ ఓకే, మీరు తినండి, క్యారీ ఆన్. ఎందుకు జోన్స్ మనకి ఇదంతా అవసరమా? వేసుకో బిర్యానీ, వేసుకో. తిను, ఇట్స్ ఓకే, పర్లేదు వేసుకో. మొత్తానికి నువ్వు అనుకున్న సాధించావు, నువ్వు హ్యాపీ కదా? అంటే బలంగా కోరుకునేదే భవిష్యత్ అని గురుజీ సినిమాలో చెప్పాడు, నాకు గుర్తులేదులే సరిగా. ఏదో సినిమాలే, నువ్వు ముందు బిర్యానీ తిను జోన్స్. చూస్తే నాకు కూడా క్రేవింగ్స్ అవుతున్నాయి. సరే ఇటు ఈరోటి తీసుకున్నావు. సో చూసారు కదండి డబ్బా తెచ్చుకోకపోతే వీడియో. సో మనం ఎప్పుడు డబ్బా తెచ్చుకోకపోయినా ఏం తినాలి ఏం తినాలి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో లాస్ట్కి బిర్యానీ తప్ప ఇంకేం గుర్తురాదు. సో దీనికి మీరు కనెక్ట్ అయ్యి ఉంటే కనుక కింద కన్ఫ్యూజన్గా మాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ టు వైరల్. యూనో మా తమ్ముడికి డ్రాట్ వేస్తారా? చూసేసారా? 4 రెడ్ కదా. చూడలేదులే, చేంజ్ కలర్ టు బ్లూ కాదు రెడ్. అయ్యో ఏసేసి ఏసై అయిపోయింది కదా ఏసై. ఏంటి ఏసేది?